కన్వర్జేషన్ ఉంది దాంట్లో. ఇమ్రాన్. ఇమ్రాన్ ఇమ్రాన్ అయితే ఆడికి ఈ రోజు నేను మధ్యాహ్నం గడ్డి పెట్టాను. అంటే తిట్టారా మెత్తగా అందంగానా? కొద్దిగా స్థితి మెత్తగానే నడిపించాను, కాకపోతే వాడు బాగా రఫ్గా వెళ్తున్నాడు. ఇంకా నిన్న మొన్న 3 రోజుల నుంచి ఆయన ఫోన్ మీద ఫోన్ రాత్రి పగలు 100-200 సార్లు ఫోన్ చేసి ఉంటాడు. అయితే నేను ఈ రోజు వాడితో మాట్లాడాను, మాట్లాడితే ఆయన చాలా అంటే మనం ఆయన అది ఆ విషయం ఎక్కింది కాబట్టి ఆ విషయం మాటలే ఉన్నాయి గురువు గారు. ఆయనంతా అంటే మనం మనుషులం కాదు, ఆయన్ని మనిషి మా దేవుడే దేవుడు ఇంకొకళ్ళు కాదు అన్న ఆ కంటెంటే మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా వేరే లేదు ఆయన దగ్గర ఇంకా మాట. రాత్రి పగలు లేకుండా చేస్తూనే ఉన్నాడు. పొద్దున్న ఇవాళ కూడా చేస్తే నేను అప్పుడు మౌనంలో ఉన్నాను, భౌతిక చదువుకుంటున్నా, ఎత్తి ఆన్ చేసి పెట్టా, మళ్ళీ జపం చేసుకుంటున్నా ఆన్ చేసి పెట్టా. ఏం చేయాలి? నేనేం చేశానంటే ఆయనతో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ గా మీకు కాల్ చేశాను నేను. అంటే నాకు మామూలుగా రాలేదు కోపం, నేను అందుకనే ఆయనతో మాట్లాడేటప్పుడు నేను రికార్డింగ్ చేశాను. మీ దీనికి వాట్సాప్ ఉంది కదా, నేను ఆయనతో కన్వర్సేషన్ చేసి మీకు అది నేను ఆడియో కాల్ మీకు పెడతాను, మీరు ఒకసారి వినండి ఆయనతో ఎంత మాట్లాడారు అంటే. నా ఏదో ఉడతా భక్తి, మీరు చేసేంత డేరు, మీరు చేసేంత కన్వర్సేషన్ నేను చేయలేదు, కానీ నాకు తోచినంత వరకు నేను ఆయన గట్టి పెట్టగలిగానని చెప్పగలుగుతున్నాను నేను అంతే. నేను ఏమంటానంటే గురువు గారు, శిశువులతో పశువులతో మనం శుద్ధిమెత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే వారికి బుద్ధి వికసించదు కదా. సో అందుకని తిట్టడాన్ని నేను యాక్సెప్ట్ చేయను. మనుషుల్ని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒక 2-3 అవర్స్ క్రితం విషం చిమ్ముతున్న బైబిల్ అని ఒక వీడియో పెట్టాం, చూడండి, మీరు చాలా హర్ట్ అవుతారు. అతను అమెరికా నుంచి వాయిస్ మెసేజ్ పెట్టాడు, లా కొడక అని 3-4 సార్లు తిడుతూ. సో అయినా కూడా, సార్ నమస్తే అండి, మీ అమ్మగారికి నా నమస్కారం చెప్పండి, మీరు తిట్టినట్టు నేను చేయలేను మరి, ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మే కదా అని ఆయనకి చెప్పాను. ఆ విధంగా మనం అందరం వాళ్ళలో ఆలోచన వచ్చేలా చేయాలి, వాళ్ళ యొక్క మనస్సుకి ఇంగితం కలిగేలా చేయాలి తప్ప వాళ్ళు వాళ్ళని తిట్టడం అనేది ఏమంటారు, నేను ఏమాత్రం యాక్సెప్ట్ చేయను. బైబిల్ని తిడతాను నేను, ఎందుకంటే అమాయకులైన వీళ్ళు అలా దిగజారడానికి కారకం అయింది బైబిల్. ఒక మనిషిని మనిషిలా కాకుండా దిగజార్చింది కాబట్టి అప్పుడు నన్ను ఎవరైతే లాకొడకని తిట్టాడో వాళ్ళ నాన్న వాళ్ళ తాత కూడా గుడికి వెళ్ళినోళ్ళే కదా, ఇతను కూడా గుడికి వెళ్ళిన వాడే కదా, మరి ఇతనిలో ఈ విషబీజం వేసింది ఎవరు? ఈ పుస్తకం వల్లనే కదా మస్తకం పాడైంది. కాబట్టి మన మూలం ఏముందో దాని గురించి మాట్లాడాలి. నన్ను లాకొడక అని తిట్టిన రమేషు మనవాడే, ఇంకా బండభూతులు తిట్టినటువంటి ఏం పేరు, ఇతని పేరు ఇమ్రాన్. ఇంకొక అతను బాబు అని మాట్లాడారు, లాస్ట్ పేరు హిందూ నేమే ఉంది కదండి, బాబు అని ఫస్ట్ చెప్పి తర్వాత మాట మారుస్తున్నారు. అలా ఒకరు కాదు చాలా మంది, వీళ్ళంతా ఎవరు, వీళ్ళంతా మన వాళ్ళే కదా. ఈ విషం ఎక్కడ ఉన్న కదా వీళ్ళు ఇలా అయ్యారు, కాబట్టి వీళ్ళందరూ మన వాళ్ళే. వీళ్ళు నన్ను తిట్టినప్పుడు కూడా వీళ్ళు నా వాళ్ళే, వాళ్ళకి అడిపండి నా వాళ్ళే అని మనం భావించగలిగితేనే కృష్ణ భగవంతుడు మన మీద కృప చూపిస్తాడు. ఎందుకంటే అందరిలోనూ నిన్ను చూడు, నీలో అందరినీ చూడు, అంతటా భగవంతుని చూడు అని భగవద్గీత 6:29 చెప్తుంది. కాబట్టి నన్ను తిట్టినవాడు కూడా నా వాడే అంతే నానా. ఆయనతో కన్వర్సేషన్ చేసేటప్పుడు మేము అదే సాహెబులేనండి, మా ఇంటి దగ్గర అఫ్జల్ ఖాన్ అని ఉంటారు, ఆయన ప్రతి వినాయక చవితికి మా దగ్గర అన్నదానం పెట్టిస్తాడు, తర్వాత ఆయన వేలం పాటలో
అది లాక్డౌన్ కూడా కొనుక్కుంటాడు. ఇప్పుడు వాళ్ళ ఏది పీర్ల పండుగ వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలు కొంటే ఎక్కువ మమ్మల్ని ఇన్వైట్ చేసి అక్కడ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి రిక్వెస్ట్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళతో నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే స్నేహపూరిత భావంతో ఉంటారు, మనిషిని మనిషిలాగా చూస్తారు కాబట్టి ప్రాబ్లం లేదండి. మీరు ఆయన మాట్లాడుతున్నది ఎట్లా అంటే గురువు గారు, నా దేవుడు ఎవరైనా అబ్దుల్ అంటే ఆయన ఎవరు లేదు నాన్న. ఇప్పుడు ఆ ఇమ్రాన్ అనే ఆయన మానసికంగా చితికిపోయినవాడు, మెదడు పాపం. ఎందువల్లంటే బాగా ఇప్పుడు మామూలుగా అతను ఉన్న స్థితే జగుప్సాకరమైన స్థితిలో ఉన్నాడు. అటువంటి జగుప్సాకరమైన స్థితిలో బైబిల్ అనేది ప్రవేశించింది, ఇంకా దిగజారిపోయాడు. కాబట్టి మనం జాలి దయ చూపించాలి తప్ప తిట్టద్దు నాన్న. ఇప్పుడు ఎప్పుడైనా పేషెంట్ మీద కోప్పడతారా? తప్పు కదా. బైబిల్ కాటేసిందంటే అతను డిసీజ్డ్. ఒక రోగి మీద ఒక రోగి మీద ప్రేమ చూపించని డాక్టర్ కూడా రోగే. అప్పుడు ఎప్పుడో చెప్పాడు మా అన్నయ్య. కాబట్టి నేను వీళ్ళందరూ ఇన్ని తిట్టినా ఎందుకు భరిస్తుందంటే, ఒక డాక్టర్గా ఈ రోగుల పట్ల నాకు ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి.